వాంప్ అంటే ఏంటి, వాంప్ ఏ విధంగా చేయాలి, ఎంత మోతాదులో చేయాలి, వాంప్ చేయటం వల్ల లాభం ఏంటి, వాంప్ చేయకపోవటం వల్ల నష్టం ఏంటి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మనంత్ అథ్లెటిక్ కోచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ అథ్లెట్. వాంప్ అంటే ఏంటి, మన మజిల్ సిస్టంలో హీట్ జనరేట్ చేస్తూ ఆ హీట్ని బాడీ ప్రతి పార్ట్స్లోకి అందజేస్తూ బాడీని యాక్టివ్గా తయారు చేసి మనం ఒక ఈవెంట్కి అనుకూలంగా బాడీని మార్చుకోవడాన్ని వామప్ అంటారు. వామప్ ఏ విధంగా చేయాలి, ఎంత మోతాదులో చేయాలి. మనం ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, గ్రౌండ్కి రావడంతో కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా బాడీలోని ప్రతి పార్ట్స్ని కూడా స్ట్రెచ్ చేస్తూ కదిలించవలసి ఉంటుంది. తరువాత 2 or 4 ల్యాప్స్ రూపంలో, స్లో జాగింగ్ రూపంలో బాడీకి, బాడీలోని మజిల్స్కి లైట్ హీట్ జనరేట్ చేస్తూ చిరుచామట్లు పట్టే విధంగా చేయవలసి ఉంటుంది. తరువాత కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా మనం బాడీని ఇంకా ఫ్లెక్సిబిలిటీగా మనకి ఈవెంట్కి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మనం గ్రౌండ్లో డైరెక్ట్గా వచ్చేసేసి వామప్ చేయకుండా ఈవెంట్లో డైరెక్ట్ దిగేయటం వల్ల నష్టాలు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం, ఆ తర్వాత వామప్ చేసి ఈవెంట్ చేయటం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. అయితే అందరు చేసేది ఏంటంటే, కొంతమంది వామప్ మీద అవగాహన లేకోకుండా ఉండటం వలన డైరెక్ట్ మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి గ్రౌండ్లో పరిగెత్తేయటం అనేది జరుగుతుంది. ఈవినింగ్ అయితే వర్క్ చేసి డైరెక్టర్ వచ్చి గ్రౌండ్లో పరిగెత్తేయటం అనేది జరుగుతుంది. అది వామప్ చేయకోకుండా పరిగెత్తుతూ ఇలా ఈ విధంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే మజిల్స్ కట్ అయ్యే అవకాశాలు, నెక్స్ట్ మజిల్స్ పట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువలనంటే మనం బాడీకి హీట్ జనరేట్ చేయకుండా డైరెక్ట్గా ఈవెంట్లో దిగేయటం వల్ల ఏంటంటే మన మజిల్ పొజిషన్ అనేది, మార్నింగ్ అయితే మజిల్ ఫ్రీగా ఉన్నప్పటికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఈవినింగ్ అయితే యాక్టివ్గా ఉండేది బాడీ, మజిల్స్ యాక్టివ్నెస్ ఉండవు, బాడీ మనకేంటంటే బాడీ సిస్టమేటిక్ అంతా యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. కానీ మనం ఆ వామప్ చేస్తూ బాడీలోని మజిల్స్ని స్ట్రెచ్ చేయకోకుండా డైరెక్ట్ ఈవెంట్లో దిగేయటం వలన మనకి మజిల్స్ కట్ అయ్యే అవకాశాలు మరియు నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే లాభం ఏంటి, వామప్ చేసి ఈవెంట్ చేయటం వల్ల మనకు లాభం ఏంటి. మనం మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు రావడం జరిగింది. మార్నింగ్ అయితే మార్నింగ్ నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి గ్రౌండ్లో వామప్ ద్వారా మజిల్స్ని స్ట్రెచ్ చేస్తూ మజిల్స్కి హీట్ జనరేట్ చేస్తూ మనం ఈవెంట్ చేయడం, అంటే హీట్ జనరేట్ చేస్తాం అంటే ఏందో కాదు, చాలా సింపుల్. హీట్ జనరేట్ ద్వారా మన బాడీలోని ప్రతి పార్ట్కి కూడా మనం ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నేను ఫలానా ఈవెంట్ చేస్తున్నాను లేదా నేను ఫలానా వర్క్ చేస్తున్నాను, దానికి అనుకూలంగా మారు అనే ఇంటిమేషన్ అనేది మన బాడీలోని ప్రతి పార్ట్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటిమేషన్, అంటే ఇంటిమేషన్ అంటే ఏ విధంగా ఇస్తున్నాం, బాడీని హీట్ జనరేట్ చేయటం, అంటే మజిల్స్ మనం కొంచెం వామప్ చేయటం వల్ల మజిల్స్ స్ట్రెచ్ అయ్యి, లేదు వామప్ చేస్తూ మజిల్స్ లైట్గా కదులుతూ హీట్ అనేది జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్, మజిల్ హీట్ జనరేట్ అయినప్పుడు మన బాడీలోని బ్లడ్ లైట్గా హీట్ అవడం అనేది జరుగుతుంది. ఆ హీట్ ద్వారా ప్రతి మజిల్కి కూడా ఇంటిమేషన్ వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం ఫలానా ఈవెంట్ చేస్తున్నాం, యాక్టివ్గా ఉండాలనే ఇంటిమేషన్ అనేది వామప్ ద్వారా మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ వామప్ అంటే ఈ వామప్ చేసి మనం ఈవెంట్ చేయటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.